ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి అమృత్సర్లో ఉన్న వాగా బార్డర్ అనే ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. ఇది ఇండియా పాకిస్తాన్ బార్డర్, ఇక్కడ ఉంటుందండి. సో ప్రజెంట్ మేము అక్కడే ఉన్నాము, బట్ ఈ వీడియో అయితే 2017ది, 4 ఇయర్స్ బ్యాక్ వీడియో అండి. ఇది చాలా ఓల్డ్ వీడియో, బట్ నేను ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చెక్ చేయండి. బ్యూటీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ ఇంకా చాలా ఉంటాయి. సో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో వాగా బోర్డర్ నేను షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మన ఇండియన్స్ అండి, ఇటువైపు అందరూ గేట్కి ఇటువైపు మన ఇండియన్స్ ఉంటారు, అండ్ గేట్కి అటువైపు వచ్చేసి పాకిస్తానీస్ ఉంటారు. సో మీకు గేట్ అది క్లియర్గా చూపిస్తాను, బట్ వీడియో క్లారిటీ అయితే కొంచెం లోగా ఉంటుందండి. సో అప్పుడు మేము వెళ్ళేటప్పుడు టైం వచ్చేసి 4 o'clock ఇలా అవుతుంది. సో మనం వెళ్ళాలి అనుకుంటే 3 or 4 కల్లా అక్కడ ఉండాలి, అండ్ 1 కిలోమీటర్ ముందు మనకి చెకింగ్ అంతా అవుతుంది, అండ్ జెంట్స్ని లేడీస్ని సపరేట్గా పంపిస్తారు. 1 కిలోమీటర్ వరకు మనం నడాల్సి ఉంటుంది, అండ్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే కలుస్తారనమాట లేడీస్ అండ్ జెంట్స్. అంతవరకు 1 కిలోమీటర్ వరకు సపరేట్గానే నడవాల్సి ఉంటుంది. సో ఇక్కడికైతే మేము 4 o'clock అవుతుంది వచ్చాము, లైట్గా ఎండ్ ఉంది. సో బస్సు అయితే చూస్తున్నారు కదా, అది ఆ బస్సు వచ్చేసి వీక్లీ వన్స్ వెళ్తుంది, అండ్ ఇండియా నుంచి పాకిస్తాన్కి బస్సు వీక్లీ వన్స్. ఆ రోజు సండే మేము వెళ్ళాము. సో రష్ కూడా ఎక్కువగా ఉంది, అండ్ ఆ బస్సు కూడా ఆ రోజే వెళ్తుందంట. సో ఇక్కడైతే ఎవ్రీ డే ఇలా ఉంటుంది, డైలీ కూడా ఈవినింగ్ 4:00 ఇలాగా అందరూ వస్తారు. ఇండియన్స్ చాలామంది వెళ్తారు ఇక్కడికి. సో మనం 3 o'clock 4 o'clock అయ్యేసరికి అక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రామ్ అనేది కాసేపట్లో స్టార్ట్ అవుతుంది, ఒక 1/2 hour లో ఇలా స్టార్ట్ అవుతుంది. చాలా చాలా బాగుంటుంది. సో వీళ్ళు వచ్చేసి BSF అన్నమాట, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు కదా, సో వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, చూసారు కదా. లేడీస్ని పిలిచారు, అలా పిలిచేసి ఫ్లాగ్స్ ఒక్కొక్కరికి ఇచ్చేసి ఇలా పట్టుకొని బార్డర్ వరకు వెళ్తారు. అక్కడ గేట్ ఉంటుంది, ఇండియా గేట్. సో ఆ గేట్ వరకు వెళ్ళి మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంకా నిల్చున్నారు కదా, వాళ్ళకి ఆ ఫ్లాగ్స్ ఇవ్వాలి. అలా మనకి చేపిస్తారనమాట. ఫస్ట్ ఇక్కడ సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, బట్ నేను సాంగ్స్ కట్ చేశాను, ఎందుకంటే సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి. మ్యూజిక్తో చాలా చాలా బాగుంటుంది, అసలు మనం కూర్చోలేము అంత బాగుంటాయి. ఆ మ్యూజిక్ కూడా చాలా మంచి వేస్తారు అక్కడ. సో ఇలా ముందు దీంతో స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా, కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్ అనేది ఇప్పటికీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, మళ్ళీ వెనక ఉండే వాళ్ళకి ఇలా ఈ లైన్ మొత్తం చేపించారు. సో ఇలా చేపించిన తర్వాత అందరూ చేశారనమాట. చూసారు కదా, అటువైపు పాకిస్తానీస్ కూర్చున్నారు, బార్డర్కి అటువైపు ఉన్నారు, అండ్ ఇటువైపు వచ్చేసి మన ఇండియన్స్ అందరూ కూర్చున్నారు. సో అక్కడ వాళ్ళ కమాండెంట్ అనుకుంటా వైట్ డ్రెస్లో ఒక ఆయన ఉంటారు, ఆయన చేపిస్తారు అంతా కూడా. అండ్ ఇక్కడ డ్రిల్ అవుతుంది ఈవినింగ్ టైంలో, అలాగే మార్నింగ్ టైంలో డ్రిల్ అవుతుంది, బట్ మార్నింగ్ ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అవుతుంది 5 o'clock ఇలాగా. సో ముందు ఇలా చేయించిన తర్వాత మళ్ళీ సాంగ్స్ వేసేసి డ్యాన్సులు చేయించారు అందరి చేత. సో లేడీస్ని పిలుస్తారు అక్కడ. సో లేడీస్ని అందరినీ పిలిచేసి డ్యాన్సులు చేస్తారు. సో అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. సో చూసారు కదా, చాలామంది వచ్చారు ఇండియన్స్ అయితే, అండ్ పాకిస్తానీస్ కూడా అలాగే వస్తారు. ఎవ్రీడే ఉంటుంది, ఆరో సండే కదా, ఇంకా ఫుల్ రష్ ఉందన్నమాట. సో చాలా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. సో ఇక్కడికి ఎందుకు ఇంతమంది వస్తారు, ఈ ఇండియా పాకిస్తాన్ గేట్ దగ్గర ఏంటి స్పెషాలిటీ, ఎంతమంది ఎందుకు వస్తారు అంటే, ఇక్కడ ఎవ్రీడే కూడా మార్నింగ్ అలాగే ఈవినింగ్ అనేది డ్రిల్ అవుతుంది. బీఎస్ఎఫ్ వాళ్ళు డ్రిల్ చేస్తారు, అండ్ తర్వాత ఎర్లీ మార్నింగ్ అనేది ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు, అంటే మన ఇండియా జెండా అనేది ఎగరవేస్తారు, అండ్ ఈవినింగ్ అనేది అదే జెండాని లవరింగ్ చేస్తారంటే దాన్ని తీస్తారు, డౌన్ చేసేసి ఇండియా జెండాని జాగ్రత్తగా మడతపెట్టేసి లోపల పెడతారు. దీని ఈ ప్రాసెస్కి ముందు డ్రిల్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ డ్రిల్ చూడడానికి ఇక్కడికి వస్తారు, అండ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కదా అది, సో దాన్ని చూడడానికి ఎక్కువ మంది వస్తారు.
సో ఇలా డాన్సులు చేస్తున్నప్పుడు సడన్గా వర్షం పడింది. మేము ఆపోజిట్ ప్లేస్కి, అక్కడ కనిపిస్తుంది కదా కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడికి వెళ్ళిపోయాము. బాబు చిన్నోడు కదా, తడిసిపోతే ప్రాబ్లం అవుతుందని. ఇక్కడ నుంచి నేను ఒరిజినల్ ఆడియో అయితే యాడ్ చేశాను, చూడండి. సో చూసారు కదండి, హిందుస్థాన్ జిందాబాద్, వందే మాతరం, భారత్ మాతాకి జై, ఈ మూడు పదాలు అక్కడ ఎక్కువగా వినిపిస్తాయి. అండ్ ఇక్కడికి వెళ్ళామంటే మనం ఇండియన్స్ అనే ఒక మంచి ఫీలింగ్ అన్నమాట. అండ్ ఆ డ్రిల్ అవన్నీ చూస్తే నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అలాగే మనం ఇండియన్గా పుట్టినందుకు ఒక మంచి ప్రౌడ్నెస్ అనేది అక్కడ వస్తుందన్నమాట ఆ డ్రిల్ అవన్నీ చూస్తే మాత్రం. అండ్ ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇటు సైడ్ ఇండియన్స్ బీఎస్ఎఫ్ వాళ్ళు, అటు పాకిస్తాన్ బీఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఒకరినొకరు చాలా సీరియస్గా చూసుకుంటారు. అండ్ చాలా ప్రౌడ్గా ఉంటుంది అన్నమాట వాళ్ళని చూస్తే. అండ్ మన లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్ళాలండి, ఎవరైనా కానీ ఒకసారి మన లైఫ్లో ఒకసారి వెళ్తే సరిపోతుంది, అంత బాగుంటుంది ఫీలింగ్ అయితే. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను అది చూసి. సో అలాగే మన బీఎస్ఎఫ్ వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. ఇది చూసిన తర్వాత అయితే నాకు చాలా అనిపించింది మన సెక్యూరిటీ ఎంత దీనిగా చేస్తారు, ఎంత కష్టపడతారు రాత్రి పగలు అనేది. ఆ టైంకి వర్షం పడినా ఇంకేమైనా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. సో చూసారు కదా, అక్కడ వర్షం పడుతుంది, ఆ వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ, మేము కూడా ఉండాలనుకున్నాం బట్ బాబుకి జలుబు చేస్తుందని చెప్పేసి మేము ఇటు వచ్చేసాము. బట్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. అండ్ డ్రిల్ కూడా ఎంత వర్షం పడినా ఏం పడినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. సో అంత కష్టపడతారండి మన బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు. సో మేమైతే ఇక్కడ ఉన్నాము, నేను, మా బాబు అండ్ మా వారు వీడియో తీస్తున్నారు. సో నాకు ప్రతి ఒక్కటి కూడా తన పక్క నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవారు అన్నమాట. ఆ డ్రిల్ నెక్స్ట్ ఫ్లాగ్ లోరింగ్ చేసేటప్పుడు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవారు. అండ్ నాకైతే చాలా చాలా బాగుంది అక్కడ ఫీలింగ్ అయితే. ఒక ఇండియన్గా పుట్టినందుకు ఒక్కసారైనా మనం ఈ బోర్డర్ దగ్గరికి వెళ్ళాలండి. సో వీలైతే తప్పకుండా ట్రై చేయండి, అక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైనా వెళ్ళటానికి ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది ఇక్కడైతే. సో ఇలా డ్రిల్ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లాగ్ని దింపుతారు, మన ఇండియా జెండాని మార్నింగ్ ఎగరవేస్తారు, ఈవినింగ్ దింపుతారు. సో అది ఫ్లాగ్ లోరింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి మనకి పోటీలాగా ఉంటుందన్నమాట, అక్కడ ఎవరు వేగంగా చేస్తారు అనేది ఉంటుంది. సో అలా తీసిన తర్వాత ఆ ఫ్లాగ్ని ఫోల్డ్ చేసేసి ఆఫీస్లో పెడతారు. సో అలా అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ, మీరు కొంచెం నీట్గా అబ్జర్వ్ చేసి చూడండి, ఎందుకంటే మొబైల్ క్లారిటీ తక్కువ ఉంది అండ్ దాంతోపాటు వర్షం కూడా పడుతుంది అక్కడ. అండ్ మేము ఇటు వచ్చేసాం కాబట్టి ఈ కర్రలు అవి అడ్డుగా కనిపిస్తున్నాయి, కొంచెం క్లారిటీ తక్కువ అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే నేను చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది.
సో గేట్స్ అయితే ఓపెన్ అయ్యాయండి. మనకి ఆ మధ్య అభినందన్ అనే ఒక ఆయన్ని ఇక్కడే మనకు అప్పు చెప్పారు, ఇండియా పాకిస్తాన్ గేట్ అని. మీరు ఒకసారి అప్పుడు గుర్తు తెచ్చుకుంటే మీకు గుర్తు వస్తుంది, ఇండియా పాకిస్తాన్ గేట్ ఇక్కడ ఈ గేట్ దగ్గరే మనకి అభినందన్ గారిని అప్పు చెప్పారు. సో చూసారు కదా, అక్కడ ఫ్లాగ్ లవరింగ్ అనేది జరుగుతుంది, అందరూ నిల్చున్నారు అండ్ చాలా మొత్తం సైలెంట్ అయిపోతుంది, అంత గొడవ కూడా. సో ఇలా ఉంటుందన్నమాట. అక్కడ గేట్ ఓపెన్ చేశారు చూడండి, ఫ్లాగ్ లవరింగ్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ కూడా ఒకరినొకరు చాలా సీరియస్గా చూసుకుంటారు, పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు కూడా చాలా సీరియస్గా చూస్తారు. సో ఇలా డ్రిల్ చేసేసి ఇంకా ఆ ఫ్లాగ్ని ఆఫీస్ రూమ్లో పెట్టేస్తారు నీట్గా ఫోల్డ్ చేసేసి. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అగోండి ఫ్లాగ్ని తీసుకెళ్తున్నారు, అటువైపు ఆఫీస్ రూమ్ ఉంటుంది, సో అక్కడ పెట్టేస్తారు. అండ్ దీని తర్వాత ఒక యాక్టర్ అయితే ఇక్కడికి వస్తారంట, ఎవ్రీ వీక్ సండే ఇలా వస్తారంట ఒక యాక్టరు. సో ఇక్కడికైతే ఒకరు వచ్చారు, యాక్టర్ మీకు ఇక్కడ చూపిస్తాను. హిందీలో మోస్ట్ పాపులర్ కమెడియన్ యాక్టర్ అండి కపిల్ శర్మ గారు ఆ రోజు ఇక్కడికి వచ్చారు. సో ఈ డ్రిల్ అంతా కూడా అందరి మధ్యలో ఉండే చూశారంట తను. సో లాస్ట్లో అందరూ చూశారు కదా, అక్కడ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. సో ఆ మధ్యలో అగోండి హాయ్ చెప్తున్నారు అందరికీ. తను మోస్ట్ పాపులర్ అండి హిందీలో అయితే. కపిల్ శర్మ షో అని వస్తుంది హిందీలో, చాలా పాపులర్ అన్నమాట. సో ఆయన వచ్చారు ఆ రోజు, వీక్లీ ఒకరైతే ఇక్కడికి యాక్టర్ అనేది వస్తారంట. మేము వెళ్ళిన రోజు ఈయన వచ్చారు. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, హ్యావ్ ఎ నైస్ డే.